हेलो व्यूवर्स वेलकम टू अवर चैनल वीडियो मन सूजी वड़िया तैयार चया चूपा मुझे और बौल तीसकें अंदर रे ग्लासल वर की नीन सेमोलिना तस्कटना अभी सूजी अटार को मंदिर बोंबाई रव अटार को मंदिर उपमा रव अटार दी का इंग्रीडेंट्स सो कोई एंडमिर्ची तस्कना अदे विधा जीलक्र तस्क्री वीट रेट मन ग्रैंड मरी मेत का बरग् चयी सो विधा मन की रेडी अव्वाली सो इन नीन उपमा रवा को ग्रैंड वीडियो चूप्चे विधा मरी पौडरला मरी अंत रवला जस्ट वन टू टाइम्स इला तिपे पकन पेटेक सो यह विधा रेडी अो ने रे ग्लासल वर की तस्कना सूजी अंदर नीन रे ग्लासल दाखी नीन फोर ग्लास वाटर ऐडना फर्स्ट मनम फोर ग्लास वाटर अच्छे ऐड चेयली सो ई विधा मन चेयत उंडल लेकुंडा मिक्स उंडल कड़ते पर्फेक्ट रादू सो नीनु दानि कोसमनि ग्लास की एनिमिदि ग्लासल वाटर अंटे रेंडु ग्लासुलु तीसुकुन्नानु काबट्टि 88 प्लस 16 ग्लासेस वाटर तीसुकुन्नानु इंकोक ग्लास एक्कुवैना पर्लेदु तक्कुव काकुंडा चूसुकोंडि अदे विधंगा कोंचेम साल्ट ऐड चेद्दाम ఇప్పుడు మనము కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఎండుమిర్చి జీలకర్ర అది వేద్దాము కావాలంటే ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే సో మనకి కొంచెం బ్లూస్ గా అతుక్కుకుండా వస్తుంది బాగా వస్తుందన్నమాట సో ఇప్పుడు మనకు ఇది బాగా మరగాలి సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము ఆ రవ్వ ఏదైతే కలుపుకున్నామో దీన్ని ఇందులో మెల్లిగా పోసుకుంటూ కలపాలి ఎందుకంటే ఫస్ట్ మనము వాటర్ లో యాడ్ చేయడం వల్లనే మనకు ఉండలు లేకుండా వస్తుందన్నమాట మనము డైరెక్ట్ గా వేసాం అనుకోండి మనం ఉప్మా చేసేటప్పుడు కొంచెం డైరెక్ట్ గా వేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుందన్నమాట సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక 5 టు 10 నిమిషస్ ఉడకనిద్దాం ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టండి చూసుకోండి సో మనకు ఇది రెడీ అవుతుంది బాగా మనము పెట్టాం అనుకోండి అది మనకి చిక్కగా అయిపోతుంది చిక్కగా అయిపోతే వడలు పెట్టడానికి అంతగా రాదు సో కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఒక 5 టు 10 నిమిషస్ వరకు అయితే ఉడికించిన తర్వాత తీసేయాలి అది కొంచెం లూజ్ గా ఉండాలి ఈ విధంగా మనం రైస్ బ్యాగ్స్ అయితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా పెట్టుకోండి క్లాత్ పైన అయితే కొంచెం తడిపి పెట్టుకోండి తీసేటప్పుడు కూడా ఎనకల కొంచెం టర్న్ చేసి కొంచెం తడిపేసి తీసేసుకోండి ఇప్పుడు నేను వేయించి చూపిస్తాను సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే చూడండి వెంటనే వేగిపోతాయి సో కొంచెం సిమ్ లో పెట్టుకొని వేయించాలి సో పర్ఫెక్ట్ గా వస్తాయి చూసారు కదా ఇవి సంవత్సరం పాటు మనకు నిల్వ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్